ఫేక్. ఇప్పుడు అదేది ఉత్తరప్రదేశ్ అప్పుడు నేను అడిగా 6 లక్షల ఏమో శాంపిల్స్ రాశారు. 6 లక్షల శాంపిల్స్ అంటే ఇండియా టుడే వాడు చేయలేకపోయాడు. ఇండియా టుడే వాడు మొన్న 45,000, సీ వాటర్ వాడు 140,000 సర్వే వాడే మూడ్ ఆఫ్ ది నేషన్కి చేయలేకపోతుంటే 6 లక్షలు ఎంతమంది ఉన్నారు నీ దగ్గర స్టాఫ్ అంటే మాకు ఐఐటీలు ఉన్నారు, ఐఐటీలు 6 లక్షల మంది ఆడ ఉన్నారు, కనీసం 1 లక్ష మంది ఉన్నారా ఈయన వెనకాల రావడానికి. జస్ట్ ఈయన అంచనా అని అక్కడ ఇష్టం. ఇంకోటి అడిగితే నేను అక్కడే ఉన్నాను ఉత్తరప్రదేశ్లో గుజరాత్లో అని చెప్తాడు. అక్కడ అసలు ఈయన వెళ్ళేది లేదు, పెట్టేది లేదు అక్కడ. ఆయనంతా ఏంటంటే ఇప్పుడు అప్పట్లో ఈ సర్వేలు ఫోకస్ చేసినప్పుడు వేరే వాళ్ళ నెంబర్లు పొలిటీషియన్ నెంబర్లు అయ్యి అడిగి తీసుకుంటారు. ఆ నెంబర్లకు వాళ్ళని అడిగి ఇంకో 4 నెంబర్లు తీసుకుంటారు. వాళ్ళందరికీ ఇదివరకు మనకు పంపించేవాడు, ఇప్పుడు పంపించట్లా, ఎందుకంటే మనం ఇట్లా మాట్లాడుతున్నాం. మనం మంచిదే చెప్పినప్పుడు మంచిదే చెప్పాం, తేడా చేస్తున్నప్పుడు తేడానే చెప్తున్నాం. అట్లాగే చెప్పకూడదు. ఆయన చెప్పాడంటే ఏదో ఉండి ఉంటుందని నెక్ టు నెక్ అని ఆయన చెప్పేది ఎప్పుడు తప్పే. ఇంకోటి ఎవడూ కూడా 10% తేడాలు రాయరు. ఇప్పుడు మనకి సాధారణంగా ఏ ఈటట్లోనైనా సరే ఆశించిన ఇప్పుడు గుజరాత్ గెలుస్తుంది అనే రూట్ అన్నా వస్తుంది, 150 సీట్లని అంచనా వేయలేకపోయాడు, బట్ మ్యాక్సిమం వస్తుంది అనే అంచనా ఉంటుంది. కానీ వీళ్ళ ఈయన అట్టుండట్లా, నెక్ టు నెక్ ఉంటుంది, చివరి స్టేజ్లు ఎట్టుంటుంది అనేటువంటిది. అది అసలు ఆంధ్ర పాలిటిక్స్ వర్కౌట్ కాదు. కానీ ఈయన ప్రస్తావించిన కొన్ని అంశాలు, నిరుద్యోగులు, యువత, మీరు ఒక్కసారి ఆయన సర్వేలు అవన్నీ చూడండి, నేను ఛాలెంజ్ చేస్తాను. ఇప్పటిదాకా ఆయన ఇచ్చిన ప్రతి సర్వే రిపోర్ట్లు అయ్యే పాయింట్.